ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పైన్ నట్స్, జీడిపప్పును కూడా తలదన్నే రుచి, కానీ కొద్ది కాస్ట్లీ. కేజీ 3,000 రూపాయల వరకు, అట్లా 3,500 వరకు ఆన్లైన్లో ఉంటాయి. మరి దీన్ని ఒట్టిగా తినేసేయచ్చు, వెగటి రాదు, చాలా టేస్ట్గా ఉంటాయి. అసలు దీన్ని ఇష్టపడిన వారు ఉండాలి. నానబెట్టక్కర్లేక వేపక్కర్లా, ఏమి ఉప్పు కారం మసాలా వేయక్కర్లా. డబ్బులకు ఇబ్బంది లేని వారందరూ కొనుక్కు తినగలిగితే మెదడుకు భలే మేలు చేస్తుంది ఇది. నేను రోజు అన్ని తింటాను పైన్ నట్స్. జర్నీలు వెళ్తున్నానంటే 2-3 రోజులు, ఎక్కడన్నా ట్రిప్కి వెళ్తున్నానంటే ఆశ్రమానికి ఎక్కువ, అక్కడి నుంచి ఇంకో చోటకి 2 రోజులు పట్టుకెళ్ళిపోతా. ఎక్కడ టైం అయితే అక్కడ అట్లా డ్రై నట్స్ ఇట్లాంటి యథావిధిగా నానబెట్టుకునే సమయం వీటిని తినేస్తాను అన్నమాట. వీటిని తీసుకుంటే ఇందులో ఉండే 2 మెయిన్ కెమికల్ కాంపౌండ్స్, లినోలియిక్ యాసిడ్, ఒలియిక్ యాసిడ్, ఈ 2 కెమికల్స్ మెయిన్గా మన మెదడు కణాల్లో రిలీజ్ అయ్యే టానే ప్రోటీన్, ఇది హాని చేస్తుంది మనకి, మెదడు కణాల డ్యామేజ్కి కారణమవుతూ ఉంటుంది. అది రిలీజ్ అవుతూ ఉంటాయి కొన్ని ఆలోచనలు, స్ట్రెస్ సంబంధమైన ఇట్లాంటి వాటి వల్ల. ఈ టానే ప్రోటీన్ని నిర్మూలించడానికి, రిమూవ్ చేయటానికి ఈ 2 కెమికల్స్ పైన్ నట్స్లో ఉన్నాయి, బాగా ఉపయోగపడతాయి. దీని ద్వారా ఏమి జరుగుతుందంటే, మనం ఆలోచనలు చేసినప్పుడు ఆలోచనలు మెదడు నుంచి కొన్ని ఆజ్ఞలు వెళ్ళాలి కదా శరీర అవయవాలకి, ఆజ్ఞలన్నిటినీ సమాచార రూపంలో మోసుకెళ్ళే నరాలే. ఒక నర్వ్ సెల్ నుంచి మరొక నర్వ్ సెల్కి మధ్యలో కనెక్షన్, బాండింగ్ హెల్దీగా ఉంటుంది. అందుకని నవ్ సిగ్నల్స్ హెల్దీగా క్యారీ అవుతుంటాయి. అక్కడి నుంచి మళ్ళీ మెదడుకి, బాడీ అంతటి నుంచి మెదడుకి ఈజీగా చేరుతుంటాయి. నవ్ టు నవ్ హెల్దీగా వర్క్, సెల్ టు సెల్, అలా చేయటానికి ఇది బాగా పనికొస్తుందట. 2, ఈ పైన్ నట్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కూడా 2 గ్రాములు ఉంటుందన్నమాట. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ బ్రెయిన్కి చాలా మంచిది. దీనివల్ల ఏమవుతుందంటే, ఓల్డ్ ఏజ్లో వచ్చే సమస్యలు ఉంటాయి. 60-70 ఏళ్ళు దాటాక కాస్త మనకి మతి మార్పు, జ్ఞాపక శక్తి తగ్గిపోవటం ఇలాంటివి జరుగుతుంటాయి. ఇక 50-60 ఏళ్ళకి పార్కిన్సన్స్ లాంటి సమస్యలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. మరి ఇలాంటి వాటిని కూడా రాకుండా రక్షించడానికి పైన్ నట్స్ బాగా ఉపయోగపడతాయి. అందుకని డబ్బులకు ఇబ్బంది లేని వారందరూ ఇలాంటి వాటిని కొన్నింట్లో ఉంచుకుని ఎప్పుడు అట్లా పిల్లలు మీరు వాడుకోగలిగితే మెదడుకి ఇంత మేలు జరుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.